ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి. సీఎం కేసీఆర్ మెడల్ వంచి పనులు చేపిస్తామని బీరాలు పలుకుతున్న బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మెడ విరుస్తామని బోర్డు మాజీ సభ్యుడు జె లోకనాథ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యులు ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవులతో కలిసి లోకనాథ్ రామకృష్ణపై విరుచుకుపడ్డారు. తాము మంజూరు చేయించిన అభివృద్ధి పనులను ప్రారంభించడమే కాకుండా నోటికి వచ్చినట్టు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులను, ఎమ్మెల్యే సత్యన్నను విమర్శిస్తే ప్రజలే కొడతారని అన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, రామకృష్ణ ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలాడుతూ డ్రామాకృష్ణగా దిగజారాడని ఎద్దేవా చేశారు. నీ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు, జాగ్రత్తగా ఉండు అని అన్నారు. బీజేపీకి కూడా కంటోన్మెంట్లో ఓ డ్రామా ఆర్టిస్ట్ ఉండాలి కనుక రామకృష్ణకు నామినేటెడ్ పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. ముందు నీ వార్డులో ప్రజల సమస్యలు పట్టించుకో, సమస్యలు పరిష్కరించు అంటూ హితవు పలికారు. ఎవరు డ్రామాలు చేస్తున్నారు, ఎవరు డ్రామాలు చేస్తున్నారు అని ఆరాధిస్తే మరి మా మెంబర్లందరూ అరే ఎవరు వస్తున్నారు, ఏదో పనులు చేస్తున్నారంట, ఏదో డ్రామాలు చేస్తున్నారు, పబ్లిక్కి కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నారని ఆరాధిస్తే ఎవరో కాదు, మళ్ళీ మన డ్రామా కృష్ణ. మన డ్రామా కృష్ణలు మళ్ళీ తన డ్రామాలని స్టార్ట్ చేసి ఇన్ని రోజులు గాయమైపోయినాడు. ఎప్పుడైనా కనిపించిండా లాస్ట్ 6 నెలల సంవత్సరంలో ఎప్పుడైనా కనిపించిండా? కనిపించిందల్లా ఢిల్లీలో, పూణేలో మరి ఒక నామినేటెడ్ మెంబర్ని సాధించుకునే విధంగా అక్కడ పోయి ఉన్నాడు, కానీ ప్రజల మధ్యలో ఎక్కడ లేడు. సో డ్రామా కృష్ణ డ్రామాలని మళ్ళీ పబ్లిక్కి క్లియర్గా చెప్పడానికి ఈ ఒక సమావేశం పెట్టడం జరిగింది. ముందుగా డ్రామాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడన్నా సీట్ వచ్చే ముందు, లేకపోతే విపి సీటో లేకపోతే నామినేటెడ్ సీటు రావడానికి ముందే ఈ డ్రామాలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఈ డ్రామాలు కూడా ఎందుకంటే రానున్న ఎలక్షన్స్కి ముందుగా ఒక ఆయన ఏంటంటే ఆయన వర్క్ అందరూ తెలుసు కదా, స్టేజ్లు వేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాడు అనమాట. ఆ ప్లాట్ఫామ్ ఏం ప్లాట్ఫామ్? బీజేపీ ప్లాట్ఫామ్. ఆ బీజేపీ ప్లాట్ఫామ్ పాపం వాళ్ళకు కూడా తెలియదు ఏంటంటే డ్రామా కృష్ణ ఆడే డ్రామాలు ఎలా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఎవరు లేరు కదా, ఒక డ్రామా వేసే మనిషి ఉంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఏసం వేసుకున్నాడు అనమాట ఇప్పుడు రామకృష్ణ. ఈ దగులుబాజీ మాటలు మానకుంటే ప్రజలు నీకు రానున్న ఎలక్షన్స్లో కనీసము వైస్ ప్రెసిడెంట్గా కాదు నీ వార్డులో నుంచి కూడా నువ్వు గెలిచి చూపిస్తే చాలా బాగుంటుంది. మరి నిన్ననో మొన్ననో మాట్లాడినావు ల్యాండ్ ఎక్స్చేంజ్ గురించి, ఏదో నువ్వు ప్రతిపాదిస్తే మేము మా ప్రభుత్వము దాన్ని ఎక్స్చేంజ్ చేసి మీకు ఇవ్వాలి. మీకు దమ్ము లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు ల్యాండ్ తీసుకురండి పేదలకు ఇస్తున్నామని చెప్పి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకురండి 2 బెడ్రూమ్ కాదు 3 బెడ్రూమ్ కట్టిస్తున్నారు, దానికి కూడా మీకు మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా సీఎం గారు కానీ బాధ్యత వహించాలనా? జాగ్రత్త, మీరు మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారు. తెలిసి తెలియని వాళ్ళకు మీరు చెప్పి ఏదో పిచ్చికెక్కిస్తున్నారు, మీరు జాగ్రత్తగా మీరు మాట్లాడండి. బాకీనగర్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మారేడ్పల్లిలోని జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. సర్కిల్ 29 డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తన అధికారంను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు. డిప్యూటీ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజు, సర్కిల్ సెక్రటరీ పి శంకర్, కె బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్, మహిళా సెక్రటరీ విజయ, జగదీష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 1 బోయినపల్లి ప్లేగ్రౌండ్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేత కంటోన్మెంట్ ప్లేయర్స్కి ట్రోఫీని అందజేశారు శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్. అలాగే ఓడిన టీం గ్రీన్ 11 వారి ప్రతిభను గుర్తించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతకు ట్రోఫీ మరియు 20,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. రన్నర్స్ టీం వారికి పదివేలు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో నిర్వాహకులకు, స్థానికులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడం జరుగుతుందని శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు శరత్ కుమార్ టీం, ఫౌండేషన్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్, రౌత్ రాజయ్య, భాస్కర్ గౌడ్, విక్కీ, సాయి కుమార్, లికేష్, నరేష్, శివప్రసాద్, ఖాజా, గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బోర్డు 5వ అవార్డు కాకాగూడ హీరో బీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బ్రదర్ డేవిడ్, సిస్టర్ విద్య రెబకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఫాస్టర్ బ్రదర్ శామ్యుల్ స్టీఫెన్ బుష్ వ్యాఖ్యం బోధించారు. చిన్నారులు ప్రదర్శించిన స్కిట్స్, పాటలు, డాన్స్ ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్వేల్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ భారత్తో పాటు కాకాగూడ సెక్రటరీ బిక్షపతిని చర్చి నిర్వాహకులు పుష్పగుచ్చము అందచేసి సాలువాతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేశారు, విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరశురాం, నరసింహ, ధనరాజ్, రాజేష్, రాజు, గణేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల నగేష్ను రాష్ట్ర బేవరేజెస్ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించడంతో గజ్జల నగేష్ యువసేన ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు మహమ్ముద్దీన్ యాసిన్, మొహమ్మద్ అబ్దూ, సత్యనారాయణ గౌడ్, రాజు, రావుల సతీష్, శర్మ, అర్షద్, జఫర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పన్నుల విభాగం అధికారులు 2వ వార్డు రసుల్పుర, అన్నానగర్, అర్జున్ నగర్లో ఇంటింటికి పర్యటించి ఇంటి పన్ను చెల్లించాలని దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ విషయమై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి ప్రజలకు ఇంటి పన్నుపై అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు బస్తీలో ఉంటున్న వారికి ఆధార్ కార్డు ఒకటే రుజువు ఉండేదని అన్నారు. గత ఏడాది ఇంటి నెంబర్లు కేటాయించడం వల్ల శాశ్వత చిరునామా ఏర్పడిందని, అధికారుల ఆదేశాల మేరకు ఇంటి పన్ను చెల్లించడం ద్వారా అధికారులు మౌలిక వసతులు కల్పిస్తారని చెప్పారు. ఇంటి పన్ను కట్టడం ద్వారా మరో గుర్తింపు బోర్డు ద్వారా లభిస్తుందని కేశవరెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఇంటి పన్ను చెల్లించడం వల్ల తొలగించిన ఓటు హక్కు కూడా వచ్చే వీలుంటుందని చెప్పారు. రేకుల రూమ్ వల్ల ఏడాదికి 800 నుండి 1000 రూపాయల వరకు భవనాల్లో కమర్షియల్ బిల్డింగ్ యాజమానులు 1500 నుండి 1800 వరకు చెల్లించాలని చెప్పారు. అవసరమైతే బోర్డు అధికారులతో మాట్లాడి ఇంటి పన్ను తక్కువ చెల్లించేలా కృషి చేస్తామని కేశవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, దొబ్బశ్రీను, జబ్బార్, ప్రతాప్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. రైతులు పండించే వడ్లను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా జూబ్లీ బస్ స్టాండ్ 7 రోడ్ల కూడలిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం జరిగింది. బోర్డు 8వ వార్డుల మాజీ సభ్యులు, పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకో హటావో, దేశ్కో బచావో, జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళిని కిరణ్, పాండి యాదవ్, లోకనాథ్, మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు నరసింహ ముదిరాజ్, పార్టీ నేతలు పిక్ల నగేష్, సర్విన్, పెంట శ్రీహరి, కిరణ్, తేజ్పాల్, సదానంద్, భాస్కర్, మురళి, నివేదిత, సరిత, లత, మహేందర్, నరహరి, నీరజ్, పెద్దల నరసింహ, సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసి 105 రోజులు ఉండి ఫైనల్కి చేరి 3వ స్థానం పొందిన సింగర్ శ్రీరామచంద్రకు బోయినపల్లి స్థానికులు ఘన స్వాగతం పలికారు. థర్డ్ ప్యాన్ చౌరస్తా నుండి రామ్ గోపాల్ ఎన్క్లేవ్లోని శ్రీరామ్ నివాసం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, బోర్డు మాజీ సభ్యులు కె పాండ్యాదవ్, బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్, శ్రీరామచంద్ర అభిమానులు పాల్గొన్నారు. రసుల్పుర ఇందిరమ్మ నగర్లోని న్యూ లైఫ్ పవర్ ప్రేయర్ చర్చిలో క్రిస్టియన్ కుటుంబాలకు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు పెద్దపీట వేస్తూ రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలకు కానుకలు అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లంకాపల్లి శ్రీనివాసరావు, బాప్టిస్ట్ చర్చ్ ప్రతినిధి ప్రభుదాస్, రాజయ్య, సుందర్రావు, నగేష్, బైబిల్ కమ్యూనిటీ చర్చి ప్రతినిధి యేసురత్నం, స్థానిక టీఆర్ఎస్ నేతలు కుమార్, ధనరాజ్, డి శ్రీనివాస్, సయ్యద్ గౌస్, ఉస్మాన్, గణేష్ పాల్గొన్నారు. బోర్డు సభ్యులుగా తాము కొనసాగిన కాలంలో తమ హయాంలో మంజూరైన పనులను తానే మంజూరు చేయించినట్టు గొప్పలు చెప్పుకుంటూ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పనులు ప్రారంభించడం సిగ్గుచేటని, ప్రజల మధ్య డ్రామాలు చేయడం మానుకోవాలని, లేని పక్షంలో తగిన విధంగా బుద్ధి చెబుతామని బోర్డు మాజీ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. మట్ఫోర్డ్ అంబేద్కర్ హార్ట్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభాకర్ మాట్లాడుతూ తమ అండదండలతో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగి ప్రస్తుతం తమ భిక్షతోనే నామినేటెడ్ పదవి తెచ్చుకున్నాడని అన్నారు. తమ ఎమ్మెల్యే సాయన్న, ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రులను, సీఎం కేసీఆర్, కేటీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఖబర్దారని హెచ్చరించారు. ముందు నీ వార్డులో అభివృద్ధి పనులు చేసుకో, సమస్యలు పరిష్కరించి ఆ తర్వాత కొత్తగా పనులు మంజూరు చేయించి ప్రారంభించాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సోమవారం ఆయన నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలు విందు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలలో ముఖ్యమంత్రి పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రాజేశ్వరరావు, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షానవాస్ కాసిం, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తల సమాచారం పొందండి.